ఒక సామాజిక మాధ్యమం ట్విట్టర్ భారత విభాగానికి ఎండి గొన్న మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్ను ఉపయోగించుకుంటున్నారని దీనిపై వారం రోజులు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోని బోర్డర్ పోలీస్ స్టేషన్లో వివరణ రికార్డు చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్ను ఉపయోగించుకుంటున్నారని ట్విట్టర్ సంస్థ గాని భారతలో దాని విభాగం గాని దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహేశ్వరికి పంపిన నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. సందేశాన్ని పంపిన వారితో పాటు మొత్తం 8 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే ట్విట్టర్ను సైతం ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. భారత్లో కొత్త డిజిటల్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్పై కేసు నమోదవడం ఇదే తొలిసారి. నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు పాటించినందుకు సురక్షిత ఆశ్రయం అన్న రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుసార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్ట వ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విట్టర్పై భారతీయ శిక్ష స్మృతి ప్రకారం చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది. For more updates, please subscribe 99TV Telugu.